किया को अनुबंध परिश्रम चाला रावाली इकडी बैंगलूर वरकू इंडस्ट्रियल हब तैयार कनीसम इंडस्ट्री वा जाकी पारिपोयिंदा एवरना रावाले भयपड़पोतुन्नारा ఒక ఆయన ఉన్నాడు ఎంపీ గ్రేట్ ఎంపీ ఆయన చూస్తే నాకైతే భయమేస్తామండి ఎప్పుడు బట్టలు ఇప్పేసుకుని వీడికి వస్తాడో నాకే తెలియదు ఏమో మా ఆడబిడ్డలున్నాడు ఇక్కడ ఈయన బట్టలు ఇప్పేసి ఊరులో మాట్లాడతాడు సరసాలు ఆడతాడు అలాంటి నీచులంతా ఎంపీలుగా తయారవుతారు ఏం చెప్పాలి మీకు బాధ అనిపించలేదా సిగ్గు అనిపించలేదా మీకు బాధ అనిపించలేదా మీకు ఇక్కడికి వస్తాడు ఇక్కడికి వచ్చి బెదిరిస్తాడు తుపాకు చూపించి ఏల్తోనే తుపాకు చూపించి ఏమనుకుంటున్నారు నా ప్రభుత్వం మీ కథ తెలిచేస్తానంటాడు ఏం తెలుస్తావయ్యా నువ్వు నీ కథ ఒకటే చెప్తున్నా బట్టలిప్పి వీడియోలో చూపించావు కానీ మీరందరూ అనుకుంటే శాశ్వతంగా బట్టలిప్పి బయట పంపిస్తారు అవునా కాదా ప్రజలకు ఆసక్తి ఉంది తమాషా అనుకోవద్దు చేసేవాళ్ళని ఎప్పుడు ఉపేక్షించాం అందుకే తమ్ముళ్ళు నేను కోరుతున్న ఇలాంటి ప్రజాప్రతినిధులు ఒళ్ళు బలిసిపోయింది కొవ్వెక్కిపోయింది మిరిసిపడుతున్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఈ జిల్లాలో మళ్ళీ అంద్రి నీవా నీళ్లు పూర్తిగా ప్రతి ఒక్క ఎకరాకు రావాలి నేను ఈరోజు జిల్లాకు వచ్చింది 10 రోజుల కార్యక్రమం పెట్టుకున్నాను నంది కొట్టుకూరులో ప్రారంభించాను శ్రీశైలం నుంచి నా యాత్ర ప్రారంభమైంది వంశధార ఏదైతే పాతపట్నంలో హీర మండలం వరకు వెళ్ళి హీర బ్యారేజ్కి వెళ్ళి నా యాత్ర యుద్ధభేరి ముగిస్తుంది నేను వచ్చిన యుద్ధభేరి ఒకటి ఈ రాష్ట్రానికి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నదుల అనుసంధానం జరగాలని గోదావరి నీళ్లు రాయలసీమకు దేవాలనేది నా సంకల్పం నా జీవితాశయం అది చేసి ఇలాంటి కియా మోటార్ లాంటి పరిశ్రమలు రాష్ట్రం అంతా రావాలని అనంతపురం జిల్లాకు రావాలని మా తమ్ముళ్ళు వేరే దేశాలకు పోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేయాలనేది నా ఆకాంక్ష దానికి ఆ రోజే నేసర్ గాని ఎయిర్బస్ గాని బెల్ గాని చాలా కంపెనీలకు ఇచ్చాం అవి కూడా పోయినాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాం అవి కూడా పోయినాయి ఒకటి రెండు కాదు ఇంకా ఈ ప్రభుత్వం అంటే తమ్ముళ్ళో యువత నేను ఒకటే యువతను కోరుతున్నా ఉద్యోగం వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉద్యోగం వచ్చింది కాబట్టి మర్చిపోతే మళ్ళీ నీకు ఉద్యోగాలు కాదు ఇలాంటి ఫ్యాక్టరీస్ కూడా ఉండవు డిఎస్సి పెట్టడు జాబ్ క్యాలెండర్ లేదు ఏమీ ఉండవు అందుకే యువగణంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పాను ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇస్తా పనిచేసే అవకాశం కల్పిస్తా రాష్ట్రంలో ఉద్యోగం లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇస్తా ప్రారంభంలో 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా ఇంకొక పక్కన మీ ఇంటి దగ్గర కూర్చొని నువ్వు పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు శిక్షణ ఇస్తా ప్రపంచ కంపెనీలతో మీరు పనిచేస్తారు నేనే అవకాశాలు తీసుకొస్తా అదే మార్గం మండలానికి 2 ప్రాంతాల్లో వర్క్ స్టేషన్లు పెడతా నెలలో 20 రోజులు ఇంటి దగ్గర పనిచేస్తారు 10 రోజులు అక్కడికి వచ్చి వర్క్ స్టేషన్ దగ్గరకు వచ్చి మంచి గార్డెన్ పెడతా చెట్లు పెడతా అక్కడికి వచ్చి పనిచేసి పని నేర్చుకుంటారు మీ శక్తిని బట్టి ఎక్కడికి పోవాలన్న పోయి డబ్బులు సంపాదించే మార్గం సంపద సృష్టించే మార్గం నా తమ్ముళ్ళకి చూపిస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది తెలుగుదేశం పార్టీ ఆలోచన ఈ రాష్ట్రంలో ఉపాధి రావాలని యువత రాణించాలని ప్రపంచంలోనే
युवा शक्ति తెలుగు తెలుగు జాతి నెంబర్ 1 కావాలనేది నా కోరిక నా ఆకాంక్ష తప్పకుండా జరుగుతుందని చెప్పి నేను మరొకసారి మీకు తెలియజేసుకుంటూ మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తాంది గానీ ఒక తృప్తి జీవితంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు హైదరాబాద్ లో ఎయిర్‌పోర్ట్ కట్టా ఔటర్ రింగ్ రోడ్ పెట్టా ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్ చూపించే వాళ్ళు ఇప్పుడు హైటెక్ సిటీ చూపిస్తారు ఒకప్పుడు అనంతపూర్ అంటే క్లాక్ టవర్ చూపించే వాళ్ళు ఈ రోజు నుంచి కియా మోటార్ చూపిస్తారు అవునా కాదా ఆర్థిక మాన్యుమెంట్ ఉద్యోగ కల్ప తరువు అందుకనే ఇలాంటి చేసినప్పుడు తృప్తి తమ్ముళ్ళు మీరు ఉద్యోగం వచ్చినోళ్ళు నన్ను మర్చిపోవచ్చు మీ భూమి ధర పెరిగిన వాళ్ళు నన్ను మర్చిపోవచ్చు అందుకే మొన్నే ఇక్కడ ఎమ్మెల్యేని కూడా ఓడించారు మీరు ఓట్లేయలా కానీ నాకు ఒక తృప్తి ఉంది నాకు ఒక మనసు ఉంది నా మనస్సాక్షిగా నేను పనిచేస్తున్నాను ఈ రాష్ట్రం కోసం ఆ పని శాశ్వతం అందుకే అలాంటి మంచి పని జరగాలంటే మీలో కూడా స్ఫూర్తి రావాలి మంచికి చెడుకు విశ్లేషణ జరగాలి మంచిని ప్రోత్సహించాలి ధర్మాన్ని కాపాడాలి ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అందుకే నేను మిమ్మల్ందర్ని కోరేది మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వం ఇంటికి పోవాలి ఒక అవినీతి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం ఒక సైకో ప్రభుత్వం ఈ రోజే హైకోర్టులో చూశారు మొన్న హైకోర్టులో ఒక మాట చెప్పింది రాజధాని విషయంలో మీరు భూములన్నీ కూడా ఇవ్వడానికి వీలు లేదంటే అక్కడ బి చెప్తాడు హైకోర్టులో క్లియర్ అయిపోయింది సుప్రీంకోర్టులో క్లియర్ అయిపోయింది నేను ఇంటి జాగాలు ఇచ్చేస్తున్నానని చెప్పి ఇస్తాడు ఈ రోజు హైకోర్టులో చాలా స్పష్టంగా చెప్పి మీరు ఇవ్వడానికి వీలు లేదు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చే వరకు ఇవ్వడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పారు